मुनगाल मंडलम कलकोवा ग्राम कांग्रेस पार्टी आध्वर्यम सामवेश कार्यक्रम में मुनगाल मंडलम कांग्रेस पार्टी प्रधान कार्यदर्शी मंडव चंद्रय्य रेवंत रेड्डी अरेस्ट तीव्र खंडार असल तेलंगाणा राष्ट्र में उन्नामा लेक रौडील गुंडाल व्यवस्था उन्नामा आयन अन्नारु राष्ट्र में निरसन तेयजेसे हक प्रती सामी का प्रभुत्म निरसन तेयजेस्टे द्वारा अरेस्ट चेपिस्टी आयन अन्नारु ఒక ప్రధాన ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి ప్రజల తరపున మాట్లాడితే ఇలా చేయడం ప్రభుత్వం అర్థం లేనితనమని ఆయన అన్నారు. ఇలాంటి ప్రభుత్వం యొక్క చర్యలను వ్యతిరేకిస్తూ అన్ని గ్రామాల్లో మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు అని మండవ చంద్రయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, గుండు శ్రీను, సింహాద్రి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అప్రజాస్వామికంగా అరెస్టు చేయటాన్ని ఈ కేసీఆర్ నియంత్ర పాలనకు నిదర్శనంగా ఉన్న విషయాన్ని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సమావేశంలో నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని వారి కుమారుడు కేటీఆర్ గారు కేసీఆర్ పుట్టినరోజు కార్యక్రమాన్ని 3 రోజులు జరుపుకోవాలనేటువంటి విషయాన్ని మా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నిరసన కార్యక్రమాన్ని పిలిపేయడం జరిగింది. అందులో భాగంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెండు సార్లు వారి యొక్క మాటలు మాయ మాటలకు మోసపోయి ఓట్లేసి అధికారం కల్పించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల సొమ్ముతోనే ఎంజాయ్ చేయటం, తన పుట్టిన కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముతోనే వేడుకలు జరుపుకోవటం అనేది విచారకరంగా విడ్డూరంగా ఉందని, మీరు జరుపుకునేటువంటి జన్మదిన కార్యక్రమ వేడుకలు ఏదైతే ఉందో దానికి ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు 2 సార్లు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని అమలు చేయకపోవటం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చేయకపోవటం రైతులు ఇబ్బంది పడుతున్నారు. 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఆసరా పింఛను కల్పిస్తారని ఇకపోవటం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే అవి అమలుపరచకపోవటం వల్ల ఈరోజు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఈ విషయాల్ని ప్రజలకు తెలవాలి. మరి ఈ విషయాల్ని ఈ యొక్క అవకాశవాదమైనటువంటి ప్రభుత్వానికి తెలవాలని మరి నిరసన కార్యక్రమాలు పిలిపిస్తే మరి దానికి ముందుగా పోలీసు వాళ్ళతోనే అరెస్టు చేయటం దుర్మార్గమైన విషయం. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేవలం ఒక పోలీసు వ్యవస్థతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క దిగజారుడు చేతగంతనం అనేది ఇది అర్థమవుతున్నది. అందుకనే పోలీసు వ్యవస్థ కూడా మరి ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ప్రతిపక్షంగా మరి పోరాటాలు కార్యక్రమాలు చేస్తుంటే మరి ఈ పోలీసు వ్యవస్థ కూడా ఆలోచన చేయకుండా మరి టిఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి ఏజెంట్లుగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించి మరి ఒక బాధ్యత కలటువంటి నాయకత్వాన్ని అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం అనేది ఇది యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ విషయాన్ని పోలీసు వ్యవస్థ కూడా గమనించాలి. ఒక పక్క ఈరోజు ఈ నియంత్ర ముఖ్యమంత్రి, ఈ అహంకార ముఖ్యమంత్రి మరి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలను కూడా
317 జీవో తీసుకొచ్చి మరి ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాన్ని అందులో పోలీసు వాళ్ళు కూడా ఈరోజు జూనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళని మరి స్థానికతన పేరుతోనే మరి వాళ్ళని ఎక్కడెక్కడో తీసుకుపోయి చేసిన పరిస్థితుల్లో ఈరోజు ఆ పోలీసు కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నారు అందుకనే పోలీసు వ్యవస్థ కూడా మీరు వ్యవస్థని కాపాడిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మరి ప్రతిపక్ష నాయకులు ఈ రకంగా అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తే మరి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు అందుకనే రాబోయే 2023 లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిణామాలు ఈ పరిస్థితులు అన్నీ కూడా ఇటు ప్రజలు గాని ప్రజాస్వామ్య వాదులు గాని మరి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇటువంటి విషయాలని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బెదరకుండా భయపడకుండా ఇంకా ఈ కార్యక్రమాలను ఈ నిరసన కార్యక్రమాలను ఈ ఆందోళనని పోరాటాలని ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు పరచేవి దాకా కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వెనక పోడుకుంటా ఉద్యమాలను ఉధృతం చేసి ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేసే విధంగా పోరాటాలు చేస్తామని మరి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి పరిణామాలకి కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది అందుకనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గ్రామ గ్రామాన ఈ యొక్క టీఆర్ఎస్ ఈ యొక్క నియంత్రణ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేసి ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడే విధంగా వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడించే విధంగా ఈ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలయ్యే విధంగా పనిచేయాలని కోరుకుంటూ మరి ఒక మీడియా సమావేశం రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా అనైతికంగా అప్రజాస్వామికంగా అరెస్టు చేయటాన్ని ఈ కేసీఆర్ నియంత్రణ పాలనకు నిదర్శనంగా ఉన్న విషయాన్ని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సమావేశంలో నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని వారి కుమారుడు కేటీఆర్ గారు కేసీఆర్ పుట్టినరోజు కార్యక్రమాన్ని 3 రోజులు జరుపుకోవాలనేటువంటి విషయాన్ని మా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నిరసన కార్యక్రమాన్ని పిలిపేయడం జరిగింది అందులో భాగంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెండు సార్లు వారి యొక్క మాటలు మాయ మాటలకు మోసపోయి ఓట్లేసి అధికారం కల్పించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల సొమ్ముతోనే ఎంజాయ్ చేయటం తన పుట్టిన కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముతోనే వేడుకలు జరుపుకోవటం అనేది విచారకరంగా విడ్డూరంగా ఉందని మీరు జరుపుకునేటువంటి జన్మదిన కార్యక్రమ వేడుకలు ఏదైతే ఉందో దానికి ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు రెండు సార్లు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని అమలు చేయకపోవటం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చేయకపోవటం రైతులు ఇబ్బంది పడుతున్నారు 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఆసరా పింఛను కల్పిస్తానని ఇకపోవటం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు